అసలకు, మహిళలకు, యువతి యువకులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బ్రిటిష్ వారు విధించిన కఠినమైన పన్నులకు వ్యతిరేకంగా పులారి పోరాటానికి నాయకత్వం వహించిన శ్రీ కన్నెగంటి హనుమంతరావు గారు ఈ పల్నాడు జిల్లా వాసులు కావడం, ఆనాటి పల్నాడు సత్యాగ్రహంలో ఎందరో విప్లవ నాయకులకు, స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తిదాయకం కావడం మనకెంతో గర్వకారణం. జిల్లాలో వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జిల్లాలో జరుగుతున్న సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను మీకు తెలియజేయడం మా కర్తవ్యం. వ్యవసాయ శాఖ గురించి ముందుగా మాట్లాడదాం. ఈ ఖరీఫ్ సీజన్కు 421 రైతు సేవా కేంద్రాలు ద్వారా ఇప్పటి వరకు రాయితీపై 2,78,00,000 విలువ కలిగిన పచ్చి రొట్టె, కంది మరియు వరి విత్తనములను సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 4,94,00,000 మార్కెట్ ఫీజులు వసూలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం జూలై మాసం నాటికి 4,677 మంది రైతులకు 22,12,00,000 విలువైన మిర్చిని ఈనాం ద్వారా అమ్ముకునే మంచి ధరను పొందారు. జిల్లాలోని చిలకూరుపేటలో రైతు బజార్ ఉండగా మిగిలిన 6 పట్టణాల్లో కూడా ఈ సంవత్సరం నూతనంగా రైతు బజార్ను ఏర్పాటు చేయడానికి మా యంత్రాంగం సిద్ధపడుతోంది. ఉద్యాన శాఖ గురించి, ఉద్యాన పంటల అభివృద్ధి కొరకు ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్ పథకం ద్వారా 5,41,00,000 రూపాయలను రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా, 61,00,000 రూపాయలను మరియు ఆయిల్ పామ్ విస్తరణ పథకం ద్వారా 68,00,000 రూపాయలను, వెరసి మొత్తం 6,70,00,000 రూపాయలను ఉద్యాన రైతులకు రాయితీ ఇచ్చుటకు ప్రభుత్వం కేటాయించింది. కూరగాయలు మరియు మిరప సాగులో ఆధునిక పద్ధతులను అభివృద్ధి చేయుటకు నకరికల్లు మండలం గుండ్లపల్లి వద్ద 7,06,00,000 రూపాయలతోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగ